हाय फ्रेंड्स, नमस्ते. वेलकम बैक टू अवर चैनल. नेनु मी भाग्य. ఏంటి భాగ్య తింటుంది ఏందో వీడియో ముందు కూర్చొని అనుకుంటున్నారా? తాటి బెల్లం అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్కి మంచిదన్నమాట. అందుకే బయటకు వెళ్ళినప్పుడు నాకు ఎక్కడైనా కనబడింది అనుకోండి, నేను తీసుకొచ్చేస్తాను. హెల్త్కి మంచిదనే ఐటెం మాత్రమే కంపల్సరీ తీసుకుంటాను. ఇప్పుడు సీజను బయట మనకు హైవే రోడ్లపైన అక్కడక్కడ మనకు కనబడతాయి, అంటే రోడ్ల పక్కనే పెట్టుకుంటారన్నమాట. ఏంటంటే తమిళనాడులో బాగా పండుతుంది అంట, అంటే పండుతుంది అంటే తయారు చేస్తారన్నమాట. ఇది దేంతో తయారు చేస్తారు అంటే తాటి కల్లుతో తయారు చేస్తారంట. చెట్లకు తాటి కల్లు వస్తుంది కదండి, కల్లు తాగుతారు కదా, ఆ తాటి కల్లుతో తాటి బెల్లాన్ని తయారు చేస్తారు అనేది నేను ఈ బెల్లం కొన్నప్పుడు ఇట్లా మనకు వీడియోకి కూడా యూజ్ అవుతుందని చాలా డీటెయిల్స్ అడిగాను అన్నమాట. కాకపోతే అక్కడే అసలు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. హైవే కదా, అన్ని వెహికల్స్ వస్తూ పోతూ ఉంటే బాగా డిస్టర్బెన్స్గా ఉండే అనమాట. అడిగే క్వశ్చన్స్ కానీ చెప్పే సమాధానాలు ఒకవేళ నేను పోస్ట్ చేశాను అనుకోండి వినబడే సరికి, కానీ కొద్దిగా షూట్ చేశాను. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను కూడా. అంత సౌండ్ వస్తుంది కదా, ఇది ఇది డిఫరెంట్గా ఉంది, చెప్పు దీని గురించి చెప్పు. ఇది ప్లేనా? சுண்டி, அல்லம், மரியால், ஜிஞ்சர், பெப்பர், லெமன் டிக்கா 1 kg. இது வந்து இது வந்து 240 240 240 kg. இது இது 140 ப்ளேன். இது 140 ஆ? அந்த దీనికి தான் டிஃபரண்ட் ఏంది? இது இந்த ப்ளேன் ப்ளேன் கா ப்ளேன் ப்ளேன் ஆ எஸ். இந்த இதுல இந்த இதுல இந்த இது வந்து இதுல மிஸ்ஸிங் ये मिक्सिंग है. सुंडी, अल्लम, मरियाल, जिंजर, पेपर, सोंटी या सोंटी अल्लम सुंडी परमा अल्लम मिरियाल मिरियाल सोंटी अल्लम मिरियाल तोनी तैयार है सर. ఇది అమ్మగా ఇప్పుడు ఇవన్నీ బాక్స్ లో లయ్యేనా? అమ్మగా ఇది స్టార్ట్ ఓకే స్టార్ట్ చెడి ఏమంటారు ఏమంటారు దాని ఎనక ఏమంటి తాటి ఇదో తాటి తాటి బెల్లం తాటి బెల్లం తాటి బెల్లమా తాటి బెల్లం తాటి బెల్లం సరే అల్లం సరే సరే అల్లం బెల్లం తాటి బెల్లం ఎక్కువగా తమిళనాడు సైడ్ తయారు చేస్తారట అండి. అది తాటి బెల్లం అనేది తాటి కల్లు నుండి తయారు చేస్తారట. తాటి కల్లు తయారైన తర్వాత వాటిని ఉడకబెట్టి చిన్న చిన్న ముద్దలుగా, ఏ సైజు ముద్దలు ఉంటే ఆ సైజు చిన్న చిన్న ఉండలుగా పెట్టి రెడీ చేస్తారన్నమాట. దాంట్లో తయారు చేసేటప్పుడు అల్లం, శొంఠి, మిరియాలు ఇట్లా కొన్ని రకాల ఐటమ్స్ కూడా కలుపుతారంట. నేను ఎందుకంటే ఈ వీడియో నేను తీద్దామని అక్కడ హైవే పక్కన అమ్ముతారు కదండి, ఆ రోడ్డు పక్కనే బయటకు వెళ్ళేటప్పుడు నాకు కనబడితే నేను అడిగాను అనమాట, ఇది ఎలా తయారు చేస్తారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అండ్ ఈ సీజన్లో ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లోనే తయారు చేసి సేల్ చేస్తారని చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ తాటి బెల్లం 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందట అండి, చాలా మంచిదంట హెల్త్కి. సంవత్సరానికి ఒక్కసారి అయినా తినాలంట. కాబట్టి నేను సంవత్సరంలో నాకు కనబడితే ఒక 1/2 kg తీసుకొస్తాను. ఎక్కువైతే తీసుకుని ఏంటంటే అప్పుడప్పుడు 1/2 kg సరిపోద్ది, మనం తినడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ నార్మల్ బెల్లం ఎలా ఉంటుందో ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెం బ్లాక్ ఉంటుంది అనమాట. దీంట్లో ఇంకా ఆ నార్మల్ బెల్లం కంటే, చెరుకుతో చేసిన బెల్లం కంటే దీంట్లో ఎక్స్ట్రాగా మనం అల్లం, శొంఠి, మిరియాలు ఇట్లా వేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. పిల్లలు మనకి ఎప్పుడైనా చాక్లెట్ అడిగారనుకోండి, చాక్లెట్ టైపు ఇంత బెల్లం ముద్ద ఇచ్చేసామనుకోండి, చాలా చక్కగా తినుకుంటూ కూర్చుంటారన్నమాట మనల్ని విసిగించకుండా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి. ఆల్ క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు త్వరగా వచ్చేస్తుంది, త్వరగా చూసేసి కామెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.